వైఫై టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామందికి కూడా ఐశ్వర్యము ధనము కావాలనే కోరిక ఉంటుంది. పని చేస్తుంటారు, ఒక జాబ్ చేస్తుంటారు, ఒక ఉద్యోగం చేస్తుంటారు, తర్వాత ఒక వ్యాపార మార్గంగా వెళ్తుంటారు. అంటే జాబ్ చేస్తుంటారు, పారిశ్రామికంగా ముందుకు వెళ్తారు, ఒక బిజినెస్ చేయొచ్చు, వాళ్ళు అనుకున్న వృత్తి అంతా కూడా చేస్తూ ఉంటారు. చేస్తున్నా కూడా ధనం అనేది నిలబడకుండా ఉంటుంది. అంటే ఐశ్వర్యం కలగకపోవటం, కలిగినా కూడా ఖర్చు కావటం, కొన్ని రోజులు ఉద్యోగం చేసి కొన్ని రోజులు మానేయటం, మానేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగం ఎత్తుక్కునే లోపల ఆ ధనమంతా కూడా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, మరి ఎలా చేస్తే వాళ్ళకి పరిహారం అనేది ఖచ్చితంగా జరుగుతుంది? అద్భుతమైన పరిహారం అనేది ఉందండి. ఈ అద్భుతమైన పరిహారాన్ని వాళ్ళు చేస్తే చాలా అద్భుతంగా వాళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంటుంది, మరి ఐశ్వర్యం కలిగే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళు చాలా అద్భుతమైన పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరి వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, శుక్రవారం రోజున అంటే 9 శుక్రవారాలు, అంటే శుక్రవారం రోజు రాగానే మనకి 9 శుక్రవారాల్లో ఒక గిన్నెలో ఉప్పు వేసి, ఆ ఉప్పు వేసిన తర్వాత ఎప్పుడైతే ఒక గిన్నెలో ఉప్పు వేసి 7 లవంగాలు వేసి ఆ గిన్నెను తీసుకొని ఇల్లంతా కూడా తిరగాలి. అంటే మనం ఇంటిలో ఎప్పుడైతే ఒక ఉప్పు తీసుకుంటాం, దానిలో లవంగాలు వేస్తాం, ఉప్పు ఒక గిన్నె తీసుకుంటాం, గిన్నెలో ఉప్పు వేస్తాం, దానిలో ఒక 7 లవంగాలు వేసి ఆ గిన్నెను పట్టుకొని ఇంటి చుట్టూ తిరగాలి. అంటే ఇంటి చుట్టూ అంటే ప్రాంగణం చుట్టూ కాదు అర్థం, ఇంటి లోపల తిరగాలి. లోపల తిరిగిన తర్వాత ఏం చేయాలంటే, తిరిగిన తర్వాత ఒకసారి తిరిగిన తర్వాత ఎవరు ఎక్కువగా రాని ప్రదేశమే ఆ ఇంట్లో ఉంటుంది. ఏదో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, వంటగదో హాలో ఏదో ఒకటి ఉంటుంది. ఒక బెడ్రూమ్లో సాధారణంగా ఏంటంటే బెడ్రూమ్లోనికి ఎక్కువ మంది రారు, హాల్లో కంటే అందరు వస్తారు, వంటగదిలోకి ఆడవాళ్ళు తిరుగుతుంటారు. ఏదో ఒక బెడ్రూమ్లో కూర్చొని ఆ బెడ్రూమ్లో ఆ 7 లవంగాలు వేసిన గిన్నెను పట్టుకొని తిరిగిన తర్వాత ఎవరు చూడని ప్రదేశంలో పెట్టాలి ఆ గిన్నెని. ఎవరు చూడని ప్రదేశంలో పెడితే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఏర్పడుతుంది. ఎన్ని 9 శుక్రవారాలు పెడితే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఎక్కువగా విపరీతంగా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా బ్రహ్మాండంగా అత్యద్భుతమైన రెమెడీ. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇది పాటిస్తాడో బ్రహ్మాండంగా అత్యద్భుతంగా వీళ్ళకి చక్కగా జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల ధన సంపదలన్నీ కూడా అత్యద్భుతంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.